Hello all, welcome to All Possible Entertainment Channel. Today another review of Kiladi. Cinema ippudu chuddam jarigindi bayya. And last year COVID pandemic time lo vachi biggest blockbuster kottadu ravanna crack cinema tho. Endukante aa time lo evaru kuda ee hero kuda dare cheyali cinema release chesi 50% documents tho ibbandi paddam endukani cheppisi ee hero kuda dare cheyaledu. But appudu ravanna matram munduku vachi hit ayi kottesadu. బట్ ఈసారి కూడా కోవిడ్ పాండమిక్ అయితే ఉంది బయట ఈ టైంలో కూడా సినిమా రిలీజ్ చేసి హిట్ పడతాడేమో అనుకున్నాను నేనైతే అండ్ ఫైనల్లీ మూవీ అయితే చూడడం జరిగింది అండ్ మూవీ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోండి వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ మెయిన్లీ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అండ్ మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే పెద్దగా అయితే ఏం పెద్దబ్బా సినిమా చాలా రొటీన్ స్టోరీ అనిపించింది ప్రొడ్యూసర్ సత్యనారాయణ కోనేరు గారు చాలా ఇంటర్వ్యూస్లో కానివ్వండి మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ఆయన ఇది ప్యాన్ ఇండియా సినిమా ప్యాన్ వరల్డ్ సినిమా అని చెప్పేసి ఓ ధూమ్ ధామ్ దడలని చెప్పేసి ఓ రేజ్ ఎలివేషన్స్ ఇచ్చారు ఆయన ఇచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ కూడా కొద్దిగా పెరిగిపోయినాయి సినిమా మీద చూసే వాళ్ళకి కానివ్వండి నార్మల్ ఆడియన్స్కి ఇప్పుడు రవీన్న సినిమా ఏంటంటే ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ కూడా రవీన్న సినిమా హిట్ అవ్వాలి అని అనుకుంటారు ఎందుకంటే రవీన్నకి చాలా తక్కువ హిట్ రేట్ బయట ఫ్యాన్స్లో అలాంటిది ఈయన ఒక రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చేసరికి ఆ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి ఇంక్లూడింగ్ మీ నాకు కూడా నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో కూడా చేశాను నేను ఆ వీడియో చూడడం చూడండి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింకు అంత ఇచ్చిన తర్వాత సినిమాలో అంత పస లేకపోతే జనాలకి ఎక్కదు చాలా రొటీన్ డ్రామాని ఏమిందంటే స్టోరీ ప్లాట్ వచ్చేసేసి ప్రియ ఇంటెలిజెన్స్ డీజీపీ సచిన్ గేట్కర్ అంటే వాళ్ళ అమ్మాయి తను ఒక క్రిమినాలజీ స్టూడెంట్ అంటే ఎలా అంటే వాళ్ళ మీద బయోమెట్రిల్ అంటే డాక్యుమెంటరీ స్టోరీస్ తీస్తారు కదా అలాగ తన ఫ్రెండ్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇలాంటి కనుక్కొని ఎవరున్నారు ఏంటి అని ఆ టైంలో మన హీరో రవితేజ తన పేరేంటి మోహన్ గాంధీ తన్ని కూడా ఇంటర్వ్యూ తన మీద కూడా ఒక డాక్యుమెంటరీ చేద్దామని చెప్పి తన స్టోరీ తెలుసుకుంటుంది అక్కడికి పోయి ఎక్కడికి జరిగిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత తన గురించి తెలుసుకుంటుంది తను ఏంటంటే వాళ్ళ అత్తమామల్ని వాళ్ళ భార్యని చంపేసి అది జైల్లో ఉంటాడని తెలుసుకుంటుంది అసలు వాళ్ళని ఎందుకు చంపాల్సి వచ్చింది ఏంటి అనేది మెయిన్ ప్లాట్ అసలు సినిమా మొత్తం మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే 10,000 కోట్ల మీద ఉంటుందబ్బా మెయిన్ కాన్సెప్ట్ అది ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ అయితే రవీన్న యాజ్ యూజువల్గా ర్యాంప్ ఆడిచ్చాడు అది వేరే విషయం ఎందుకంటే ఆయన మాస్ మహారాజు ఆ ఎనర్జీ లెవెల్స్ అన్నీ ఆయనకే సాధ్యం ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ అయితే చేశాడు అండ్ డింపుల్ హ్యాతి నాకు అందులో యాక్ట్ చేసిన ఇద్దరు హీరోలు డింపుల్ హైత్ కానివ్వండి మీనాక్షి చౌదరి వీళ్ళిద్దరి కంటే నాకు ఎక్కువ అనసూయకి స్కోప్ ఇచ్చారనిపించింది అనసూయ అసలు వాళ్ళిద్దరికి పోటీగా గ్లామర్ షో అయితే చేసింది అనిపించింది దానికి రీసెంట్ టైమ్స్లో ఇంత పెద్ద ఫుల్ లెంత్ రోల్ పడిందంటే అనసూయకి ఈ సినిమాలో రంగస్థలంలో కూడా పడింది కానీ అంత ఫుల్ లెంత్ రోల్ పడాలి దీంట్లో అయితే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది అనసూయ అండ్ చాలా గ్లామర్ షో కూడా అయితే చేసింది ఈ మూవీలో అండ్ మూవీలో బిగ్గెస్ట్ మైనస్ నాకేమనిపించింది అంటే మ్యూజిక్ అబ్బా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమ్మనికి ఇచ్చిన బాగుంటుంది అసలు మెయిన్లీ ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుంది అది 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 మీరు చూడండి ఆ ఇంటర్వెల్ ట్విస్ట్లో ఫైట్ ఒకటి ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంగ్ ఆ ఫైట్ కానీ తమ్మనకి ఇచ్చుంటే ర్యాంప్ ఆడిచ్చేవాడు అబ్బా పక్క నాకైతే ఈ టైం ఆ మూమెంట్ తమ్మనికి ఇచ్చుంటే దానికి ఇంకా వేరే లెవెల్లో తీసుకెళ్ళేవాడు ఆ ఫైట్ సీక్వెన్స్ని ఫైట్ చాలా బాగా స్టైలిష్గా ఇచ్చాడు ఇంటర్వెల్ ఫైట్ మ్యూజికే మైనస్ అనిపించింది నాకైతే అండ్ సాంగ్స్ ఆల్రెడీ మనం చూసాం కదా రెండు మూడు పాటలు అయితే బాగున్నాయి చూడడానికి కూడా బాగున్నాయి కొన్ని అయితే ఏమున్నాయిలా అనిపించింది ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోర్ అబ్బా ఫస్ట్ హాఫ్ మొత్తం పిచ్చా బోరింగ్ అనిపించింది నాకైతే కొద్దిగా ఇంటర్వెల్లో కొద్దిగా రీఫ్ వచ్చింది సరే సెకండ్ హాఫ్ ఏమైనా ఊపి వచ్చిందిలే అనుకుంటే సెకండ్ హాఫ్ కూడా ఏం ఊపి లేదు అదే రొట్టలాగా వెళ్ళిపోయింది సినిమా మొత్తం అండ్ ఫైనల్లీ రవి రమన్న ఫ్యాన్స్కి మాత్రం నచ్చ వాళ్ళు కూడా ఈ షోగా నచ్చొచ్చాము కానీ నార్మల్గా ఇవన్నీ చూసే వాళ్ళకి పెద్దగా ఏముందరో దీనిలో సినిమాలో అనుకుంటారు అంతే అండ్ ఫైనల్లీ చూడండి డీసెంట్ వాచబుల్ ఫిలిం అండ్ ఏవో మనం లాస్ట్ ఇయర్ ఆ క్రాక్ లాంటి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చూసిన తర్వాత రవీన్నకి ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మాత్రం డెఫినెట్లీ డిసప్పాయింటెడ్ అవుతుంది సింపుల్గా వెళ్ళి చూసొద్దాం అనుకుంటే వెళ్ళి చూడొచ్చు సినిమాని అండ్ మూవీలో అర్జున్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఆయన ఈయన ఈయన రోజు చూస్తుంటే నాకు గ్యాంబ్లర్ ఫిలిం చూశారు కదా మీరు అజిత్ మూవీ అందులో పోలీస్ కాప్ ఆ సేమ్ ఆ యాసిస్ డిట్టో దింపినట్టు అనిపించింది నాకైతే అర్జున్ గారి క్యారెక్టర్ అండ్ మురళీ శర్మ గారు కూడా చాలా బాగా చేశారు వెన్నెల కిషోర్ కామెడీ కూడా అక్కడక్కడ పండింది అంతే ఫుల్గా ఏం పండలేదు కానీ అక్కడక్కడ పండిద్దామని చూశారు బట్ అంత స్కోప్ ఇవ్వలేదు కామెడీ కూడా రొక్క కామెడీలా అనిపించింది నాకైతే ఇంకా సినిమాటోగ్రఫీ దానికి ఇద్దరు కెమెరా వెళ్ళి దీనికి బట్ చాలా రిచ్గా తీస్తారు ఎక్కడ కూడా మనకి
ఏంటి ఇంత చీప్ అనిపించలేదు, చాలా రిచ్ గా తీశారు అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ లో బ్యాంకాక్ లోను బ్యాంకాక్ ఫైట్ సీన్స్ ఉంటాయి, అది కూడా చాలా బాగా తీసారు. ఫైట్ సీన్స్ వరకు చాలా బాగున్నాయి. అండ్ ఫైనల్లీ చూడండి సినిమా. అండ్ రమేష్ వర్మ రీసెంట్ ఫిలిం రాక్షసుడు అది తమిళ ఫిలిం హిట్ అయింది కదా, ఆ సినిమా తర్వాత నా దగ్గర అమ్మే నేర్చారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రీవియస్ గా వీరా సినిమా తీశారు, అది డిజాస్టర్ సినిమానే వీరా. దాని తర్వాత మళ్ళీ రీసెంట్ గా మొన్న బ్లాక్ బస్టర్ అయితే ఇచ్చాడు రాక్షసుడితో రమేష్ వర్మ. ఆ సినిమా చూసి ఆప్షన్ ఇచ్చారేమో అనిపించారు వెన్న. బట్ చూడండి ఒకసారి, ఫైనల్లీ డీసెంట్ వాచబుల్ ఫిలిమే. మరీ ఓ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని చింపేద్దా చింపేస్తారు ఏది ఏం పెట్టుకోకుండా సింపుల్గా వెళ్ళి చూస్తే ఓకే సోసో ఉంటుంది అంతే. అండ్ వీడియో నచ్చినది లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.